망고. 망고 때 날때 먹으래. జగిత్యాల మండలం కళ్ళపల్లి చాలా చిన్న గ్రామం, 500 జనాభా ఉన్న గ్రామం. నూతనంగా చెర్లపల్లి విడిపోయిన తర్వాత ఒక కళ్ళపల్లి ఒక గ్రామంగా ఏర్పడ్డది. గ్రామ పంచాయతీ సర్పంచ్ శేఖర్ గారు, ఉప సర్పంచ్ గారు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు ప్రభాకర్ గారు అందరూ కూడా గ్రామానికి వచ్చిన నిధులు, అదేవిధంగా కొంత సమకూర్చుకొని ట్రాక్టర్ కొనుగోలు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి పెట్టి ప్రతి పల్లెల్లో పరిశుభ్రత పచ్చదనం అనే కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. దాని ద్వారా చాలా పల్లెలలో కూడా కొన్ని వేలాది చెట్లు పెట్టడం జరిగింది. అదేవిధంగా పరిశుభ్రత మనం చూస్తే పాత ఇండ్లు తీసేయడమే కానీ ఖాళీ స్థలాల్లో చెత్తను తొలగించడంలో మన గ్రామాలు ముందున్నాయి. ఇప్పుడు దేశంలో 1 స్థానంలో మొన్న పల్లెటూరు ప్రగతి జరిగిన తర్వాత మన గ్రామాలు వచ్చినాయి. ఆ అవార్డు కూడా మన మంత్రి గారు అందుకోవడం జరిగింది. మన ముఖ్యమంత్రి గారు నిజంగా ఒక గొప్ప ఆలోచన చేసి ఈ పల్లె ప్రగతి 30 రోజుల కార్యక్రమం చేసింది. ఇప్పుడు గ్రామానికి కూడా ట్రాక్టర్లు కొనడం జరిగింది. ఇప్పుడున్న సమాచారం ప్రకారం 95% గ్రామాలలో ట్రాక్టర్లు కొనడం జరిగింది. కొన్ని చాలా చిన్న గ్రామ పంచాయతీలు ఉంటే కలెక్టర్ గారు కూడా వారి నిధులు ఇచ్చి కొనిపేయడం జరిగింది. ట్రైలర్లు, ట్రాక్టర్, ట్యాంకర్ల విషయంలో మాత్రం కొద్ది డిలే అయింది. ఈ విషయాన్ని మీ అందరికీ తెలుసు, నేను అసెంబ్లీలో కూడా ప్రస్తావించిన అధికారుల దృష్టి కూడా సీరియస్గా తీసుకెళ్ళడం జరిగింది. హైదరాబాద్ వాళ్ళు తీసుకొని ఇప్పటికి చాలా డిలే చేస్తూ ఉన్నారు. అది ఇప్పటికైనా కొద్దిగా కాంట్రాక్టర్ని మార్చేసి తొందరగా మన స్థానికంగానే ఇవ్వాలని చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా లేట్ అయినట్టయితే గ్రామాల ట్యాంకర్లు రెంట్కి తీసుకున్నా కానీ డబ్బులు వచ్చే విధంగా చూడాలని చెప్పి నేను 15 రోజుల క్రితమే గౌరవ మంత్రివర్యులు ఈటల రాజేందర్ గారు, ఈశ్వరన్న గారు వచ్చినప్పుడు పట్టణ ప్రగతి ప్రారంభ కార్యక్రమంలో కూడా చెప్పడం జరిగింది 4వ తేదీ నాడే. కాబట్టి ఇది డెఫినెట్గా మంచి కార్యక్రమం. ఒక 3-4 సంవత్సరాలు దీన్ని సక్సెస్ఫుల్గా చేసుకుంటే ప్రతి గ్రామం కూడా పచ్చదనంతో పరిశుభ్రంగా ఉంటుంది. ఇది ముందు తరాలకు ఇక 3-4 సంవత్సరాలు కష్టపడితే కొన్ని 100 సంవత్సరాలకు ఈ చెట్లు మళ్ళమలకు నీడనిస్తాయి, గాలినిస్తాయి, కాయలనిస్తాయి, పూలనిస్తాయి. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా దీంట్లో భాగస్వాములు కావాలి. ఏ సర్పంచో చేస్తాడు, ఉప సర్పంచ్ చేస్తాడు, ఎవరో 4 పెద్ద మనుషులు చేస్తాడు అనుకోవద్దు. ప్రతి వాళ్ళు కూడా పల్లెన అందరూ కూడా భాగస్వాములు అవుతారు. అదేవిధంగా రేపటి నాడు పట్టణంలో మొన్న చాలా కొద్ది రోజుల క్రితం చేయడం జరిగింది. ఇక్కడ కూడా తడి చెత్త, పొడి చెత్త వేరువేరుగా వేయడం అది చాలా ముఖ్యం. అన్ని కార్యక్రమాలు మనం ఇంకా ముందు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు మళ్ళీ కూడా ప్రారంభం చేస్తూ ఉన్నారు, అందరం కూడా భాగస్వాములు కావాలి. కళ్ళపల్లి గ్రామ పంచాయతీ నుండి నూతనంగా ట్రాక్టర్ కొనుగోలు చేసి ఈరోజు అదే తీసుకొచ్చిన సందర్భంగా, అది కొనుక్కున్న సందర్భంగా వారందరూ కూడా ఆ గ్రామ ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తారు.